హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అసలు నేను యూట్యూబ్లో సక్సెస్ అవుతాను కాను, అసలు ఇది కంటిన్యూ చేయాలా, ఇక్కడికే ఆపేయాలా. అసలు యూట్యూబ్ ఎంతమందికి సక్సెస్ చేస్తుంది, చేస్తుందా వదిలేస్తుందా అనేది నేను డైలమాలో ఉన్నా. సో అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది, 2 ఇయర్స్ అయి కూడా ఇప్పటికి కూడా 1 రూపాయి వచ్చింది లేదు, ఇప్పటికి కూడా మోనిటైజేషన్ అయింది లేదు. అసలు నేను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేసిన అంటే, అసలు నాకు తెలియదు ఇది యూట్యూబ్. ఏమంటారు, మా సిస్టర్ సజెషన్ వల్లనే యూట్యూబ్ స్టార్ట్ చేసిన. సో అప్పుడు 2023లో నాకు ఏం తెలియదు, నేను అనుకునేదాన్ని అంటే పెళ్ళి కాకముందు ఎలా ఉంటారు, ఏదో ఒకటి చెయ్యాలి. పెళ్ళైనాక ఏముంది, పెళ్ళైనాక పిల్లలు, పిల్లలతోటే వీళ్ళతోటే ఇదే సంసారం సరిపోతుంది. ఇంకా బయటికి వెళ్ళి మనం చేసేది ఏముంది, ఎంత టైం ఉంది మనకి, టైం లేదు. చేసేటోళ్ళు ఉన్నారు మెయింటైన్ చేసుకుని, కానీ అందరికీ పాసిబుల్ కాదు కదా. సో అలా నేను ఇంకా సెకండ్ డెలివరీ అయినాక చిన్నపిల్లలు ఉన్నప్పుడు మా చెల్లి ఇట్లా సజెషన్ చేసిందనమాట. నేను చెప్పిన, అసలు ఎందుకు యూట్యూబ్లో వాళ్ళు అంతగనగా ఏదైనా పోస్ట్ చేసేస్తారు, ఏదైనా ఇట్లా కనబడతారు, పిచ్చి పిచ్చిగా డ్యాన్సులు చేస్తారు, అవసరమా వీళ్ళకి, ఎందుకు ఇట్లా చేస్తారు అంటే, వాళ్ళు ఏమో ఊరికే చేయట్లేరు. సో సంథింగ్ వాళ్ళకి ఇట్లా చేస్తే మనీ వస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తారు, సో అని వాళ్ళు అని చెప్పింది. అవునా, ఇట్లా ఉంటుందా, అందుకనే చేస్తురా వీళ్ళందని అప్పుడు నాకు బుగ్గ వెళ్ళింది. అప్పటి వరకు నాకేం తెలియదు. నేను ఇంకా సర్లే, పిల్లల వీడియోస్ కూడా చాలామంది పెడుతారు, అట్లా కూడా పాపులర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీకు ఇప్పుడు చిన్నపిల్లలు కదా, మీరు కూడా ఏదైనా వాళ్ళు ఏదైనా స్మైల్ చేసినప్పుడు, మంచిగా ఏదైనా ఆడుకున్నప్పుడు వీడియోస్ తీసి పోస్ట్ చేయండి, అలా వైరల్ అయితే మీకు కూడా మనీ వస్తాయని చెప్తే, సరేలే. సో మనం కూడా చిన్నపిల్లలు ఉన్నారు కదా, మనకు కూడా వాళ్ళు ఆడుకునేది ఏదైనా చేసేది మనం కూడా వీడియో పోస్ట్ చేద్దామే అనుకుని, ఆ రోజు నుంచి అప్పటి నుంచే నేను సడన్గా ఏదైనా తీసి పెడతాం, వ్యూస్ వస్తాయా రావా, చూస్తారా లేదా అని నేను చెక్ చేసిన జస్ట్. అయితే నేను ఫస్ట్ బాబు వీడియో కాకుండా, మాకు అక్కడ కొబ్బరి చెట్టు ఉంటే ఆ కొబ్బరి చెట్టుకి చాలా కాయలు ఉంటే అక్కడ నుంచి ఆ వీడియో తీసి జస్ట్ అలాగే తీసి అలాగే పోస్ట్ చేసిన. అప్పుడు నాకు ఎడిట్ అంటే తెలియదు, దానికి థంబ్నెయిల్స్ అంటే ఏదో ఏం తెలియదు, జీరో అనమాట నాలెడ్జ్ అప్పుడు. అయితే ఇంకా తీసి నేను డైరెక్ట్ ఏమంటే పోస్ట్ చేసిన, ఏదో సాంగ్ పెట్టి దానికి సాంగ్స్ కూడా, ఆ ఆప్షన్ కూడా నాకు తెలియదు, ఏం తెలియదు. దాంట్లో సాంగ్స్ ఆప్షన్ ఉంటుంది, అది చూసుకో, నువ్వు కూడా ఎడ్యుకేటెడ్ కదా అని మా సిస్టర్ ఇట్లా చెప్పిందనమాట. అయితే నేను మొత్తం చూస్తే సాంగ్ ఆప్షన్ ఉంటే ఏదో సాంగ్స్ పెట్టి దానికి ఒక వీడియో ఇట్లా పెట్టినాం. అయితే పెట్టినాక నేను ఎమ్మటే చూడలేదు అనమాట, అది పెట్టినాక 2-3 అవర్స్కి చూసిన. అప్పుడు నాకు అసలు నేను ఏమంటారు, నేను ఛానల్ కూడా క్రియేట్ చేయలే, అది నా ఫోన్ కూడా కాదు, మా మమ్మీ ఫోను. అయితే ఛానల్ కూడా క్రియేట్ చేయలే, ఏదో అట్లా ఉంటే మా మమ్మీది ఎప్పుడో జిమెయిల్ అట్లా ఉంటే పెట్టేసి అనమాట. అయితే 2-3 అవర్స్కి చూసిన, అది చూసిరా లేదా అనేది. అయితే చూసిన అప్పుడు సబ్స్క్రైబర్స్ 0, నాకు అప్పుడు వ్యూస్ వచ్చేదంటే 200కి వెళ్ళిందండి. అమ్మ, 200 మెంబర్స్ చూసారా, ఇది అసలు సబ్స్క్రైబర్సే లేదు కదా అని, ఏదైనా పెడితే ఎట్లా చూస్తారా జనాలని అప్పుడు అనుకొని, సరే మనం కూడా స్టార్ట్ చేద్దాం అని నేను చూసిన అనమాట. స్టార్ట్ చేసిన, స్టార్ట్ అంటే దానికి ఏదో పెద్ద జిమెయిల్ క్రియేట్ చేసుకొని దానికి అది చేసి ఇది చేసి ఏం లేదు. స్టార్ట్ చేసిన అంటే జస్ట్ వీడియోస్ మా బాబుది రోజు ఏదైనా చేసినప్పుడు, కొత్త బట్టలు వేసినప్పుడు, ఏమన్నా ఆయన ఆడుకున్నప్పుడు, స్మైల్ చేసినప్పుడు అలా వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని. ఒక 10 డేస్ వరకు బాగానే చేసినాం, కాకపోతే 10 డేస్ కొన్ని వీడియోస్ బాగానే ఒక 500, 600, 1000 వరకు వెళ్ళినాయి, కొన్ని వీడియోస్ 100, 20 దగ్గరనే అయిపోయినాయి. అప్పటికే మన చిన్నపిల్లలు, మనకి అంత టైం ఉండదు కదా, బాబుతోటి సరిపోయింది, సర్లే చూద్దాంలే అని పక్కన పెట్టేసిన. సో అలా పక్కన పెట్టేసిన, మళ్ళీ ఒక అప్పటి వరకు చూడలేదు సరేలే అని, ఒక 2-3 మంత్స్ వరకు ఏం టచ్ చేయలేదు.
తర్వాత మళ్ళీ అనిపించింది, మా బాబు స్కూల్ పెద్ద బాబు స్కూల్కి వెళ్ళినప్పుడు చిన్నోడు ఒక చిన్నోడు పడుకున్నప్పుడు ఇట్లా ఫోన్ చూస్తుంటే తెలిసింది, అసలు యూట్యూబ్ గురించి చెప్పారు కదా అప్పుడు ఏదో చూద్దామని, అసలు యూట్యూబ్ అంటే ఏంటి. ఇంకా సెర్చ్ చేయడం మొదలుపెట్టినా ఇంకా నేను ప్రతిరోజు వేరే వేరే ఫన్నీ వీడియోస్ చూడకుండా ప్రతిరోజు ఇదే ఇక టెక్ ఛానల్ వాడిని యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, వీడియో ఎలా పోస్ట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, థంబ్నెయిల్ ఎలా పెట్టుకోవాలి, ఇట్లా థంబ్నెయిల్ పెడతారు కదా మంచిగా కనబడుతుంది వాళ్ళది అది అని. ఇంకా 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తూనే ఉన్నా చూడడం ఇంకా అయిపోలేను అది. ఆ 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తూనే ఉన్నా. అయితే ఈ ఒపీనియన్ అనేది మా సార్ తోటి షేర్ చేసుకున్నాను అన్నమాట, యూట్యూబ్ ఇట్లా స్టార్ట్ చేస్తే మనీ వస్తాయంట, ఇట్లా చేస్తే మనీ వస్తాయంట, మనం కూడా ఏదైనా ఒకటి చేద్దాం అని. నేను ఇంకా పిల్లలు స్కూల్కి పోయే వరకు ఏం టచ్ చేయలేదు, పిల్లలు స్కూల్కి వెళ్ళినాక ఒక 2-3 అవర్స్ దొరుకుతుంది కదా, సో ఇలా స్టార్ట్ చేద్దాం, కుకింగ్ ఏదైనా పెడదాం బయటికి ఇట్లా వెళ్ళినప్పుడు. మన మీద చాలామంది అట్లా బ్లాక్ ఛానల్స్ ఇట్లా రన్ చేస్తారు కదా, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో నేను చాలా వీడియోస్ చూశాను వాళ్ళు, వాళ్ళకి మంత్లీ ఇంత వస్తుంది అంత వస్తుందని. ఇంక ఈ ఒపీనియన్ మొత్తం మా సార్కి చెప్పేసాను అన్నమాట. అయితే మా సార్ కూడా సర్లే చూద్దామని కొన్ని రోజుల వరకు ఇంకా తనకు కూడా తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకోవడం ఏంది స్టార్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవచ్చా అని తెలుసుకోవడం, వాళ్ళ దగ్గర ఒక కేసు అతను యూట్యూబరే అంట, పెద్ద యూట్యూబర్ మిలియన్స్ ఉన్నాయంట ఆయనకి, ఆయన ఛానల్ బ్లాక్ అయిందంట, సో ఏదో కేసు పెడితే ఆయన మీద అక్కడ కేసు కానీ వచ్చారు. సో వస్తే ఆయన తెలుసుకోరన్నమాట డైరెక్ట్, ఇది ఏ ఛానల్, ఎట్లా సక్సెస్ కావాలి, ఇది కరెక్టేనా, కరెక్టే మంచిగా ఉంటుంది కాకపోతే కంటెంట్ మంచిగా ఉండాలని సంథింగ్ సజెషన్ ఇచ్చారంట ఆయన, ఇలా చెప్పారు అని వచ్చి నాకు చెప్పారు. సరే మనం కూడా చేద్దాం అని అప్పుడు స్టార్ట్ చేసినాం, 2023లో స్టార్ట్ చేసినాం, మార్చో ఏప్రిల్లో స్టార్ట్ చేసినాం. ఇంకా రోజు కుకింగ్ చేసినప్పుడు పెట్టడము, నెక్స్ట్ ఈ వీడియోస్ కోసం, ఇంక ఇది చేయడం కోసం. ఇంకా మా సార్ రోజు ఇంట్లో ఉన్నారు కదా, ఉండరు కదా, వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతూ ఉంటారు, నాకు వీడియో తీయడానికి కూడా ఎవ్వరు ఉండరు, నేను ఒక్కదానే ఉంటా. సో దీనికి కూడా ఏమేమి కావాలని మళ్ళీ సెర్చ్ చేస్తే దీనికి మైక్ కావాలి, ట్రైపాడ్ కావాలి అని అప్పుడే తెలిసింది నాకు కూడా. ఇవన్నీ కావాలని తెప్పించుకున్నా దెబ్బకే. మనం ఇక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చేది ఏమో కానీ ఇటు నుంచి పోయేదే చాలా ఉన్నాయి అన్నట్టు. ఏదైనా మనీ ఏదైనా వస్తాయి అన్నట్టు అంటేనే ఖచ్చితంగా మనం మనీ పెట్టడానికి ఒప్పుకుంటుంది కదా మన మనసు కూడా. సో ఇంకా నేను నా అనిపించేది నా మైండ్లో కూడా మనం చాలా ఖర్చు చేస్తున్నాం కదా, మనం సక్సెస్ అవుతామా కాదా అనేది ఆ చిన్న భయం కూడా ఉంది నా మైండ్లో. మళ్ళీ ఇంకెక్కువ వద్దు, ఎక్స్పెన్స్ చేయొద్దు, ఉన్న దాంట్లోనే మనం చేయాలి, ఉన్న దాంట్లోనే. అసలు ఫస్ట్ నేను ట్రైపాడ్ తీసుకున్నప్పుడే ఏమంటారు, ఏదైనా ఒక హైట్ వస్తువు పెట్టి ఫోన్ ఇట్లా పెట్టి కుకింగ్ దగ్గర చేసేదాన్ని, ఒక 1 మంత్ వరకు అలా చేసిన. కాకపోతే చాలా ఇబ్బందిగా అనిపించింది, ఒక్కొక్కసారి ఫోన్ పడిపోవడం అలా అనిపించింది. సో అందుకనే ట్రైపాడ్ అలా తెప్పించుకున్నా. ఇంకా నా జర్నీ అట్లా కంటిన్యూ అయింది ఒకటి 3 మంత్స్ వరకు. అప్పుడు మా సార్ బాగానే సపోర్ట్ చేశారనమాట, నేను కనపడలేదు మా సార్ కనబడడం. ఏమన్నా చికెన్ చేసినప్పుడు, ఏదైనా వేరే కొత్త కొత్త కర్రీస్ ఏమన్నా చేసినప్పుడు, పిల్లలకి మనం మేము బయటికి వెళ్ళినప్పుడు అలా కంటిన్యూ చేసినాం. కాకపోతే అప్పుడు తెలిసింది నాకు, అంటే సజెస్ట్ చేసిన 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, ఇలా 4000 వాచ్ అవర్స్ కావాలి, అలా చేస్తేనే మోనిటైజేషన్ అవుతుంది, మోనిటైజేషన్ అయితేనే మనం దాంట్లో పార్ట్నర్ అవుతాం, పార్ట్నర్ అయితేనే యాడ్స్ వస్తేనే నీకు మనీ వస్తాయి అని నాకు అప్పుడు తెలిసింది. అప్పుడు ఇట్లా పట్టుకున్నా నేను, అమ్మా ఇదా కావాలని. అప్పటి వరకు నాకు ఏం తెలియదు, ఏదో వీడియో తీయాలి పెట్టాలి, పెడితే మనకు మనీ వస్తాయి అన్నట్టు తెలుసు నాకు. సో అలా కంటిన్యూ చేసిన. ఇది తెలవంగానే మళ్ళీ 10 డేస్ గ్యాప్ తీసుకున్నా నేను, అప్పటి వరకు 3 మంత్స్ వరకు 800 మెంబర్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా. అది కూడా నాకు ఎవరు చేయలేదు చూసి, నేనే మా చుట్టాలల్లో నాకు తెలిసిన వాళ్ళ నేనే, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం అలా చేసుకునేదాన్ని. ఇప్పుడు కూడా ఏదైనా కొత్త వాళ్ళు ఉంటే నేను సబ్స్క్రైబ్ చేసుకునేదాన్ని, కానీ ఇప్పుడే అర్థమైంది మన కంటెంట్ బాగుంటే ఎవరు మనం తీసుకొని చేయాల్సిన అవసరం లేదు, మనం చెప్పడం అవసరం లేదు, వాళ్ళే చేసుకుంటారు యూస్ఫుల్ కంటెంట్ ఉంటే అని నాకు ఇప్పుడు అర్థమైంది. సో అలా చేసుకునేదాన్ని, అలా ఆగిపోయినాను అన్నమాట ఒక 10 డేస్. మళ్ళీ ఆలోచిద్దాం, ఏదైనా పని చేసినప్పుడు ఆలోచించుకొని చేస్తేనే బెటర్ కదా, మళ్ళీ ఆలోచించకుండా అటు ఇటు చేయకుండా మళ్ళీ దాంట్లో మనం మొదలు పెట్టేస్తే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.
సో నేను అందుకనే ఆలోచించి చూద్దామని 800 దగ్గర నాకు అప్పుడు 300 100 వాచ్ టైం ఉంది. ఈ 100 4000కి వెళ్ళాలి. ఈ సబ్స్క్రైబర్స్ 1000 అంటే ఇంకా చూద్దాం వస్తాయిలే అన్నట్టు ఈజీ ఉంది. బట్ 1000 సబ్స్క్రైబర్స్కి 1 ఇయర్ పట్టింది నాకు. 1 ఇయర్ పట్టింది. అప్పుడు నేను మా సార్కి చెప్తే ఇలా ఉండాలంటారా అంటే ఇంకా వద్దులే ఆపై ప్రతిరోజు వీడియోస్ దొలాడుకోవాలి, ప్రతిరోజు కష్టమే, ఇంకా మళ్ళీ ఇంట్లో కూడా ప్రెషర్ చాలా ఎక్కువైపోతుంది, అవసరం లేదులే అని ఇంకా వాళ్ళు చెప్తే సరే నేను వద్దులే అనుకుని 1 ఇయర్ 6 7 మంత్స్ ఆపేసిన. అలా మళ్ళీ 1 ఇయర్ తర్వాత రీసెంట్గా చాలామంది యూట్యూబ్ ఇలాగే రోజు టైం దొరికినప్పుడు ఏమన్నా మనం చూస్తాం కదా యూట్యూబ్ అయినా ఏదైనా సోషల్ మీడియా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం అన్నా ఏదైనా చూస్తాం కదా. సో అలా చూడటం వల్ల నేను చాలామంది నాకు ఫస్ట్ పేమెంట్ ఇంత వచ్చింది, నాకు సెకండ్ పేమెంట్ ఇంత వచ్చింది, నా యూట్యూబ్ ఛానల్ మోనిటైజేషన్ అయింది, నాకు యాడ్సెన్స్ పిన్ వచ్చింది, అలా చూసి చూసి నా మైండ్ కూడా ఇప్పటి కూడా ప్రతిరోజు నేను ఒక టెక్ ఛానల్ది వీడియో చూస్తాను, నెక్స్ట్ సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీ చూస్తా. ఇప్పటికి కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారు ఎలా అయ్యారు ప్రతి వాళ్ళ వీడియో నా ఫోన్లో వీడియో వచ్చింది అనుకోండి ఖచ్చితంగా చూస్తా. సో వీళ్ళు మనీ తీసుకుంటారు, మనం నేను కూడా ఎప్పుడు తీసుకోవాలి అన్నట్టు నా మైండ్లో రోజు తిరుగుతూనే ఉంటుంది. సో అని నేను ఒక 6 మంత్స్ 7 మంత్స్ గ్యాప్ తీసుకుని మళ్ళీ రీసెంట్గా ఏప్రిల్లేమో స్టార్ట్ చేసిన. ఇప్పటికీ 3 4 మంత్స్ అయిపోతుంది. ఇప్పటికీ సబ్స్క్రైబర్స్ ఇప్పటికీ నేను నా ఫ్యామిలీస్ పెడితే కుకింగ్ పెడితే ఏం వైరల్ కావట్లేదు కదా, వ్యూస్ రావట్లేదు కదా అని నేను మోటివ్గా ఏదైనా చెప్దాం మోటివేషన్ లాగా అని ఇప్పుడు కంటెంట్ కూడా చేంజ్ చేసుకున్నాను మోటివేషన్ లాగా ఏదైనా అని. ఇప్పుడు రీసెంట్గా రీసెంట్గా మోటివేషన్ ఏమంటారు వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోస్కి అయితే బాగా వ్యూస్ వస్తున్నాయి. బట్ నేనే ఏమన్నా నేను కనబడి ఇలా కనబడి చేస్తే మాత్రం ఏదో నేను కనబడుతున్నాను సిప్ చేసేస్తున్నా ఏమో జనాలు కానీ కనబడితే ఇట్లా చేస్తే మాత్రం అస్సలు రావట్లేదు. ఏదో ఉంటుంది కదండి సామెత నాకు తెలుగు కూడా అంత పర్ఫెక్ట్గా రావట్లేదు. ఏమంటారు మంచి మంచి దాన్ని ఒక 10 మంది వరకు కూడా వెళ్ళదు మంచిది, చెడు విషయం అయితే 100 మెంబర్స్కి మిలియన్స్ పోతుంది. అంటే ఇదేనేమో మనం ఏదైనా మంచి విషయాన్ని చెప్పినప్పుడు నా వీడియోస్లలో సెర్చ్ చేయండి, ఏదైనా మంచి విషయాన్నే నేను చెప్తున్నా. సో అది మంచి విషయం అనేది ఒక 500 1000 వరకు కూడా రీచ్ కావట్లేదు. ఏదైనా వేరే వాళ్ళు ఫన్నీ అయినా అవసరం లేని వీడియోస్ అయినా మనం ఎంతసేపు అన్నా చూస్తాం. సో అలా అయితే మిలియన్స్లలో ఉన్నాయి. ఈ జనాలు ఎంతేనేమో ఇంకా మంచి విషయాన్ని అయితే ఎవరు రిసీవ్ చేసుకోరు అన్నట్టు నాకు అర్థమైంది ఈ మధ్యలోనే. సో ఒక అమ్మాయి ఇలా జాబ్ చేయాలన్నా ఏదైనా యూట్యూబ్ లాంటిది సోషల్ మీడియా స్టార్ట్ చేయాలన్నా ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయో అందరికీ తెలుసు. ఒక యూట్యూబర్కే తెలుసు అన్నట్టు యూట్యూబర్ బాధ. ఎంత టైం మనం కేటాయిస్తామో ఒక వీడియో తీయడానికి ఎంత టైం పడుతుందో, ఎడిట్ చేయడానికి ఎంత టైం పడుతుందో అంతా తెలుసు. సో కొందరికి తెలియని వాళ్ళు ఏముంది ఇట్లా చూస్తుంటే ఈమెకి ఏం పని పాట లేదా అన్నట్టు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. నాకు రీసెంట్గా చెయ్యక చెయ్యక స్టార్ట్ చేస్తే వచ్చిన 2 3 కామెంట్స్ కూడా నెగిటివ్ కామెంట్స్ లాగా వచ్చినాయి. ఇలా నెగిటివ్ కామెంట్స్ ద్వారా కూడా చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో మీరు దయచేసి నెగిటివ్ కామెంట్స్ వేయకండి. మీకు వీలైతే ఒక లైక్ చేయడానికి ట్రై చేయండి, వీలైతే ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి, కానీ డిస్కరేజ్ అయితే చేయకండి. మంచి విషయాన్ని రిసీవ్ చేసుకోకపోతే అది మీ ఇష్టం, కానీ ఏదో మంచిని సాధించిన వాళ్ళకి సక్సెస్ అయ్యే వాళ్ళకి పొగిడే వాళ్ళకంటే వెనక సాటుగా చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టు ఉంటారు కదా. సో అలా జరుగుతుంది. మీ భాషలో మాట్లాడుకో, మీకు వీలుంటే దీంట్లో ఎందుకు చెప్తున్నావు అని చాలామంది కామెంట్ చేస్తారు. సో మా భాష మీ భాష అనేది కాదు మ్యాటర్ ఇక్కడ. అందరూ ఇండియన్స్, మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మోటివేటర్స్ చాలా యూజ్. సో మీరు అది మారండి ఫస్ట్. అందరు ఇండియన్స్ అనేది అందరు తినేది తిండే కాబట్టి అన్నమే కాబట్టి మీరు ముస్లిం కాబట్టి ముస్లిం భాషే మాట్లాడాలి, హుర్దే మాట్లాడాలి, తెలుగు మాట్లాడదని ఎక్కడ రూల్ లేదు. సో మీరు అది గమనించాలి. ఇట్లా మాట్లాడుకో అట్లా మాట్లాడుకో అని కొందరు కామెంట్ చేస్తారు. ఇట్లా కాకపోతే కామెంట్స్ కూడా ఒక దాంట్లో మనం ఏదైనా మంచి చేసినప్పుడు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నేను ఫేస్ చేయగలుగుతా. మీ కామెంట్స్ వల్ల నేను
డిస్కరేజ్ అయ్యి ఉండిపోను. కాకపోతే నేను నేను ఆలోచించుకుంటున్నా, ఇప్పటికైనా నాకు సక్సెస్ అనేది వస్తుందా, 2 ఇయర్స్ అవుతుంది, ఇప్పటికైనా మానిటైజేషన్ అవుతుందా కాదా అని నేను డైలమాలో ఉన్నా. కంటిన్యూ చేయాలా ఆపేయాలా ఈ యూట్యూబ్ అనేది నాకు నిన్నటి నుంచి మైండ్లో తిరుగుతుంది. అసలు ఏమంటారు, అసలు కొన్ని రోజులేమో మంచిగా వ్యూస్ వస్తున్నాయి, కొన్ని రోజులేమో అస్సలు రావట్లేవు. ఒక వీడియోకి మంచిగా వస్తే అసలు ఒక వీడియోకి 100 కూడా రీచ్ కావట్లేదు. నేను 3 మిలియన్స్కి రీచ్ అవుతానా షార్ట్ వీడియోస్ అయితే, లాంగ్ వీడియోస్కి అయితే 4000 వాచ్ అవర్స్కి రీచ్ అవుతానా, ఇంత కష్టపడ్డా అసలు నాకు సక్సెస్ వస్తుందా కాదా అనేదే ఉంది. ఏమన్నా మీకు తెలిసిన ఎలా చేయాలనేది మీకు తెలిసి ఉంటే, ఏదైనా ట్రిప్స్ ఉంటే సక్సెస్ యూట్యూబ్లో స్టార్ట్ అయ్యేది కొంచెం షేర్ చేసుకోండి. అసలు ఈ వీడియో కూడా ఒక 100-1000 మెంబర్స్ కూడా వెళ్తుందో వెళ్ళదో నాకు డౌటే. నా లాంగ్ వీడియోస్కి అయితే కనీసం నాకున్న ఇప్పుడు 5000 సబ్స్క్రైబర్స్లో 1000 మెంబర్స్ చూసినా నాకు వాచ్ అవర్స్ రీచ్ అయ్యేది. కాకపోతే అసలు ఎవ్వరు చూడట్లేరు, ఎవ్వరు చేయట్లేరు. ఎంత మంచి టెక్ ఛానల్ వాళ్ళు అంటూ ఉంటారు కదా, మనం అప్రోచ్ అయితే మీది మంచి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా వైరల్ అవుతుందని, ఎంత మంచి కంటెంట్ పెట్టినా అది సక్సెస్ అయ్యేటోళ్ళకే అవుతుందని నాకు ఇప్పుడు అర్థమైంది. ఒక్కొక్కసారి మంచి కంటెంట్ లేకపోయినా అది చాలా వైరల్ అవుతుంది, మంచి కంటెంట్ ఉన్నా అసలు వైరల్ కాదు. అది ఏదైనా మన లక్ మీదే ఆధారపడి ఉంటుంది. సో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారనుకోండి, వాళ్ళ వీడియోస్ మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. కాకపోతే అలా మనం సక్సెస్ అవుతామా కాదా, అసలు ఏంటి యూట్యూబ్, ఏమన్నా పగబట్టిందా యూట్యూబ్, అయ్యేటోళ్ళనే సక్సెస్ అయిపిస్తుంది, ఏదైనా కామన్గా పెట్టిన వీడియోస్ కూడా బాగా వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళు తొందరగా రీచ్ అయిపోతారు, మనము అసలు ఇంత మంచిగా చేసి దీనికి ఇంత టైం కేటాయించి ఇంత ఎడిట్ చేసి ఇంత పెట్టినా అసలు వ్యూస్ రావట్లేవు అనేది రోజు మైండ్లో తిరుగుతుంది నా మైండ్లో. ఇంకా వేరే యూట్యూబర్స్ ఒపీనియన్ ఎట్లా ఉందో నాకు అర్థం కావట్లేదు, నాకు తెలియదు. ఏదైనా దీంట్లో తెలుగు మాట్లాడేటప్పుడు మిస్టేక్స్ ఉంటే క్షమించండి. సో ఈ వీడియో కూడా వెళ్తుందో వెళ్ళదో నాకు తెలియదు, కానీ ఇంకా ఇట్లా చూసి మిస్టేక్స్ చూసి కామెంట్ చేసేటోళ్ళు కూడా నా వీడియోస్కి ఎవరు లేరు. సో వచ్చే ఒక 50-100 మా ఫ్యామిలీ చూసే వాళ్ళకే ఇది వీడియో చేస్తున్నా అన్నట్టు అనిపిస్తుంది నాకు. అప్పుడప్పుడు మనం చూసుకుంటాం కదా మన వీడియోస్, మనం అలా ఉంది. సో ఏమన్నా మీకు తెలిసిన ట్రిప్స్ అయితే చెప్పండి సక్సెస్ అవ్వడానికి. ఈ 2-3 డేస్లో అయితే నేను డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నా, చేద్దామా కంటిన్యూ చేద్దామా వదిలేద్దామా అనేది డైలమాలో ఉన్నా అన్నమాట. సో నేను ఇక్కడికి ఈ వీడియో ఆఫ్ చేద్దాం అనుకుంటున్నా. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకేమైనా మంచి కంటెంట్ ఉంటే షేర్ చేయండి, చేయాలా వద్దా అనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.